వేదిక మైన ఉన్న మండల పార్టీ అధ్యక్షులు గాని వేదిక కింద ఉన్న ఇతర సీనియర్ నాయకులు కష్టకాలాల్లో పార్టీ జెండాలు మోసిన వ్యక్తులే వాళ్ళందరికీ మనం గౌరవించాలి కలిసికట్టుగా పనిచేయాలి ఒకే ఒక లక్ష్యంతో ఇక్కడ ఉన్న పిల్ల సైకోని పక్కన ఉన్న సన్న బియ్య సన్నాసిని ఓడిస్తాలి సింగిల్ ఎజెండా ఎందుకు ఓడించాలి ఏం చేయాలి అన్ని నేను చెప్పేశా మళ్ళీ రిపీట్ చేయదలుచుకోలేదు సో ఇది దయచేసి గుర్తుపెట్టుకోవాలని ఈ సభాముఖంగా మీ అందరు తెలుపుకుంటూ మీ అందరి ఆమోదంతో చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు వెంకటరావు గారిని ఈరోజు గనవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఈ సభా వేదిక ప్రకటిస్తాం కూడా జరుగుతుంది ఒక చిన్న విషయం ఒక చిన్న విషయం మొన్న చేరారు మొన్న నడిచారు గ్రామాలకు వచ్చాం మన గ్రామ పార్టీ అధ్యక్షులు ముందు ఆయన చేయగలిపారు నాకు అర్థం అలా అన్న నేను నడుస్తున్నా మీకు చేయగలుగుతున్నారేంటి ఏం సంగతి అని అంటే కార్యకర్తల్లో కూడా కసి ఉంది ఒక వ్యక్తి మాకు చేసిన మోసం వల్ల ఆ కసి మాలో పెరిగింది నేను అంటున్నా మేము చేసిన తప్పు వల్ల మేము చేసిన తప్పు వల్ల కార్యకర్తలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు 2014 నుంచి 19 వరకు గానిండి 19 తర్వాత కూడా ఆ తప్పు మళ్ళీ జరగదని ఈ సభాముఖ కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తూ మనందరం వెంకటరావు గారిని ఆహ్వానించాం కష్టపడదాం సమష్టిగా పోరాడదాం మళ్ళీ గడ్డపైన 2024 లో పసుపు జెండా ఎగరేద్దామని ఈ సభాముఖంగా మీ అందరు తెలుపుకుంటూ గతంలో ఎట్లయితే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాము గతంలో ఎట్లయితే అనుకోకుండా హెచ్సిఎల్ని ఇక్కడ తీసుకొచ్చి అనేక పరిశ్రమలు తీసుకొచ్చామో అదే విధంగా రెట్టింపు గన్నవరం నియోజకవర్గం అభివృద్ధి చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా నాయకులకి కార్యకర్తలకి నేను హామీ ఇస్తూ